వండర్ఫుల్ క్యాటి, నువ్వు చిన్నప్పుడే సువార్త చెప్పేస్తున్నా నువ్వు. థాంక్యూ అక్క. ప్రైస్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు నానా. అమ్మా అన్న మినీ బెనెట్ లో ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా? అవునా? ఓకే, అయితే ఇప్పుడు ప్రేయర్ చేసి ఎవరు స్టార్ట్ చేస్తారు? అమ్మా ఒక రోజు ప్రజలతో కూడా ఏంచమ్మా, ప్రజలకు కూడా యాక్షన్ సాంగ్స్ వస్తాయి. అవును కదా, అయితే రేపే ప్రజల అంటే ప్రజల యాక్షన్ సాంగ్ చేయాలంటే మీరు హోస్ట్ చేయాలి మరి అన్న. అయితే లేదు, ప్రజల చేస్తారు. ప్రతిరాతో డాన్స్ చేయించుకోవడానికైనా మీరు హోస్ట్ చేయాలి. చూసావు నీ మీద ఎంత పగపట్టారు ప్రజలు, హోస్టింగ్ నేర్చేసుకుంటారట, రాంతి నాకు చేత గాంధీ కూడా నేర్చేసుకుంటారు అంటారు ప్రతిరాతో డాన్స్ చేయించడానికి. ఖచ్చితంగా రేపే ప్రజల చేస్తుంది, అంతకుముందు చేసింది కదా, ఒకటి రెండు సార్లు చేసే కదా. స్టార్టింగ్ లో చేసేది ఫస్ట్ బ్లెస్సి అలా ఉండేటప్పుడు చాలా సార్లు చేసింది. అయితే పిల్లలు బాగా ప్రార్థన చేయండి, ఎవరి కోసం వస్తుంది? అక్క కోసం. నాయన నేను హోస్టింగ్ వచ్చేలా చూడు ప్రభా, అన్మ్యూట్ మ్యూట్ చేసేలా చాట్ వచ్చేలా చూడు ప్రభా, షేరింగ్ వచ్చేలా చూడు ప్రభా, బ్రేక్అవుట్ వచ్చేలా చూడు ప్రభా. అయ్యా అంతేనా, నేను మొత్తం రేపు అంతా చేస్తారనుకుంటా. నేను రేపు బ్రేక్అవుట్ రూమ్ ఉంది. బ్రేక్అవుట్ రూమ్ అయితే కష్టం అన్న, మిగిలినంత వరకు కొంచెం పర్వాలేదు, కానీ బ్రేక్అవుట్ రూమ్ ప్రజల అంత చేయలేదు నేను. అమ్మా ప్రజలకి ఏ పరిశుద్ధాత్మడు హెల్ప్ చేస్తున్నాడో ఆ పరిశుద్ధాత్మడే మీకు హెల్ప్ చేస్తాడు. ఆమేన్. నువ్వు అంటారు కదా శ్యామల మాట, నాకు చేత కాదు అనకండి. అవునన్న, నేను అంటాను ఎప్పుడు నో అని చెప్పండి, నో అని చెప్పండి అని. అది ఇప్పుడు ఏమనుకుంటే ప్రజలకు హెల్ప్ చేసిన దేవుడే మాకు కూడా చేస్తాడు అనుకోవాలి. అవునన్న, అది చేస్తానన్న, ఖచ్చితంగా ట్రై చేస్తాను. రైట్ అమ్మా, రెడీ? ఓకే క్రిస్టియన్ అక్క ప్రే చేయండి. అయితే నేను పొజిషన్కి వెళ్ళిపోతాను. ఓకే పిల్లలు, ప్రే పొజిషన్స్ వచ్చేసి అన్నా. 1, 2, 3. కృపా కనికరం గల గొప్ప దేవ నా తండ్రి, హయా నాయన, ఇంతవరకు తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నాయన మమ్మల్ని సజీవులకలో ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ఈ రోజు సండే స్కూల్ మేము స్టార్ట్ చేసుకోబోతుండగా తండ్రి, ఇంకా రావాల్సిన బిడ్డలను, ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేయండి ఆయన తండ్రి. అయా ఎగ్జామ్స్ జరుగుతుండగా తండ్రి, బిడ్డలందరికి కూడా మంచి జ్ఞానం ఇవ్వండి నాయన. అయా సండే స్కూల్ మరి నాయన తండ్రి, బిడ్డలందరూ వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా ముఖ్యంగా మరి శాలమన నిమ్మక్కను, శ్యామక్కను, మిన్నీ బెనెట్, ప్రజ్వల, బ్లెస్సీ, ప్రతి ఒక్క బిడ్డలు కూడా తండ్రి మీ పరిచర్యలు ఎంతగానో గొప్పగా ఆయన తండ్రి బిడ్డలు ప్రయాస పడుతున్నారు తండ్రి, వారి ప్రయాసం అంతా కూడా తండ్రి మీరు చూస్తున్నారు, దీవించి ఆశీర్వదించండి నాయన. అయా అలాగే తండ్రి మరి ఇక్కడ టీచర్స్ కూడా నాయన, కొత్తగా టీచర్స్ అందరు కూడా తండ్రి మరి ట్రైన్ పైన వారందరు కూడా తండ్రి మరి చక్కగా చెప్పుటకు లెసన్స్ మరి జ్ఞానంతో నింపండి, మీ బలంతో శక్తితో నింపమని పెట్టుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన నిన్న చెప్పినటువంటి చిన్న బిడ్డనాయన మరి 3 ఇయర్స్ బేబీ మరి క్యాన్సర్ తో బాధపడుతుండగా తండ్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మరొకసారి నీ పాదాల చెంత తీసుకొస్తున్నాం తండ్రి. నీ గాయపడిన హస్తంతో బిడ్డని ముట్టండి, స్వస్థపరచండి అయ్యా, అయా కుటుంబాన్ని అంతా కూడా బలపరచండి తండ్రి. అయ్యా మరి ఆ చిన్న బిడ్డకు తండ్రి నీ బలంతో నీ శక్తితోనైనా మీరు పరమ వైద్యుడిగా ఉంటున్నారు తండ్రి, మీ సంపూర్ణ ఆరోగ్యం బిడ్డకి దయచేయమని పెడుకుంటున్నాం తండ్రి. అయ్యా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి. అలాగే తండ్రి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా తండ్రి అయా విన్న వాటిని వారి హృదయంలో భద్రం చేసుకుని తండ్రి రాబో కాలంలో తండ్రి బిడ్డలందరు కూడా తండ్రి నీ యొక్క గొప్ప సాధనములుగా మిషనరీస్ గా తయారవటకు కూడా బిడ్డలందరికీ కూడా మంచి జ్ఞానంతో నింపమని అయా నాయన ఈ చిన్ని ప్రార్థన నజరేడైన యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 3, 1.
ఓకే చాలా సంతోషం ఈ రోజు మనం చక్క ప్రార్థనతో మన కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం ఈరోజు మనం ఇంకొక పాట నేర్చుకోబోతున్నాం పిల్లలు నిన్న ఒక మంచి పాట నేర్చుకున్నాం కదా తెల్లవారు లేచి పక్షుల కంటే ముందుగానే మనం దేవుణ్ణి స్తుతించాలని నేర్చుకున్నాం కదా పిల్లలు ఈ రోజు ఇమ్మానుయేల్ అంటే ఏంటి పిల్లలు అర్థం ఎవరైనా చెప్పగలరా ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం ఏంటి దేవుడు తోడై ఉన్నాడు అని అర్థం కదా పిల్లలు ఇంకా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు పిల్లలు కష్టంలోనే నష్టంలోనే ఎక్కడికి వెళ్ళినా ఆయన మాట తప్పని దేవుడు ఆయన మనకి తోడుగా ఉన్నాడు మరి ఈ పాట మనం నేర్చుకుందామా ఈ పాట ఎవరు రాశారు ఎవరు ద్వారా మనం ఈ పాట నేర్చుకున్నాం చాలా ఉంటుంది పాట నేర్చుకుంటాం పిల్లలు సరేనా ఆడాడి అందరం ముందుకు వచ్చేసారా ఓకే మాకెంతో భాగ్యం మీ పెళ్లి నిత్యం అయిపోయిందటగా వచ్చే నెలలో మీ పెళ్లి అయిన వెంటనే మీ అత్తగారింటికి వెళ్ళిపోతారు మళ్ళా మీలాంటి టీచర్ గారు మాకు దొరకరు అయ్యో మేమంతా మిమ్మల్ని మిస్ అయిపోవలసిందేనా అలా బాధపడకు దీనబాబు నాకంటే మంచి టీచర్ని దేవుడు మీ దగ్గరకు పంపిస్తాడు అంతేకాదు ఆ దేవుడే మీతో ఉన్నాడు ఆయన మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు అందరూ నేర్చుకోవాలి మీరు అందరూ పాట పాడి మళ్ళీ రిక్వెస్ట్ పంపించాలి పిల్లలు
టీచర్ మీలాంటి మంచి టీచర్ మాకు దొరకడం మాకు ఎంతో భాగ్యం. మీ పెళ్లి నిత్యం అయిపోయిందటగా. వచ్చే నెలలో మీ పెళ్లి అయిన వెంటనే మీ అత్తగారింటికి వెళ్ళిపోతారు. మళ్ళా మీలాంటి టీచర్ గారు మాకు దొరకరు. అయ్యో మేమంతా మిమ్మల్ని మిస్ అయిపోవలసిందేనా? అలా బాధపడకు దీనబాబు, నాకంటే మంచి టీచర్ని దేవుడు మీ దగ్గరకు పంపిస్తాడు. అంతేకాదు ఆ దేవుడే మీతో ఉన్నాడు, ఆయన మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. Don't.
ఓకే అక్క ప్రైస్ థర్డ్ పిల్లలు చాలా చాలా హుషారుగా చేశారు చాలా బాగా చేశారు మిమ్మల్ని అందరు నేను చూస్తా ఉన్నాను అసలు ఖ్యాతి లాగా ఎవరికి ఎంతగలరక్క అందుకనే నేను ఈరోజు ఖ్యాతినే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో మా ఖ్యాతి ఉంటే చాలా బాగుంటదని జనవరి ఫస్ట్ నా యాక్షన్ సాంగ్ చేయడానికి ఆ టీమ్ సండే స్కూల్ ఉంది కదా ఆ ప్రోగ్రామ్ లో మీరు యాక్షన్ సాంగ్ చేయాలి మీకు మీకు నచ్చిన వచ్చిన యాక్షన్ సాంగ్ మీకు ఇష్టమైంది మన ప్రోగ్రామ్ లో ఎక్కడి నుంచో మినీ అక్క ఇంకా అక్క వాళ్ళు అందరూ చాలా చాలా పాటలు మనం నేర్చుకున్నాం వాటిలో మీకు ఇష్టమైన పాట మీరు సెలెక్ట్ చేసుకుని చెప్తే ఆ ప్రజలక్క ఆ పాట మీకు రెడీ చేస్తారు ఓకేనా అయితే మీరు మీరేం చేయాలి థర్స్డే ఒకసారి మాకు మీరు సెలెక్ట్ చేసిన పాట మాకు చెప్పాలి ట్యూస్డే మీకు వెన్స్డే అంతా టైం ఇస్తాం మీరు వెన్స్డే అంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి మాకు థర్స్డే ఈవినింగ్ మాకు ఓకే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ నువ్వు హ్యాపీయా ఇద్దరు నలుగురు చక్కగా ఉన్నారు నలుగురు బాగా చేశారు నలుగురు కనిపించండి ఆ రోజు ఓకే క్యాటీ నీ నుంచి హోంవర్క్ చెకింగ్ స్టార్ట్ చేద్దాం కమ్ ఆన్ క్యాటీ హోంవర్క్ లేకపోతే కూర్చోడంట అక్క Forgive us the Lord. Forgive you, Colossians 3:13. Very good. Praise Lord, Akka. Forgive us the Lord. Forgive you, Colossians 3:13. Very good. Very good. Praise the Lord, Akka. Forgive us the Lord. Forgive you. Colossians 3:13. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Praise the Lord, Nana. ఈరోజు సెలీనా ఏంజలినా క్రిస్టియానా అక్క మన మధ్యలో ఉన్నారు అప్రిషియేషన్ చేస్తున్నారు మరి ఏంజలినా క్లాస్ ఇస్తారు మనకి ఈరోజు లావణ్య జ్యోతి గ్రీష్మ ఖ్యాతి వెరీ గుడ్ నానా అంతా బాగా చేశారు అక్క నిమ్మక్క ఒక చిన్న డౌట్ అక్క ఫర్గేవ్ కదక్క అక్కడ నిమ్మక్క అక్క ప్రజలక్క ఏ వర్షన్ నానా జ్యోతి అది ఏ వర్షన్ అంటే ఆల్రెడీ ఏసీ క్షమించేశాడు దాన్ని ఫర్గేవ్ అంటారు కదక్క ఫోర్ జిఏవిఈ నానా అక్క మీరు నిన్న రాశారు కదా ఇంగ్లీష్ లో రాశారు అదే అక్క నేను ఫర్గేవ్ పెట్టాను అక్క జిఏవిఈ ఓకేనా అలా అలా మీరు తెచ్చుకోండి మళ్ళీ జిఏవిఈ నానా ఫర్గేవ్ స్టార్టింగ్ లో ఫర్గివ్ యాజ్ ద లార్డ్ ఫర్గేవ్ యు అదొక చిన్నది సెట్ చేసుకున్నానా సెట్ చేసుకోండి క్లాస్ ఇచ్చేసాను వెరీ గుడ్ జ్యోతి అక్క కృష్ణ క్యాటి క్లాస్ పట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70,000 50 వరకు వెళ్తే సరిపోతుంది ఏంజలినా నువ్వు మమ్మీ చెప్పినా నువ్వు ఇంకేం చెప్పక్కర్ల వెంటనే నువ్వు క్లాస్ ఇచ్చేది ఓకేనా క్లాస్ తీసుకోండి అని ఇంకా ఏం అనవసరం లేదు మమ్మీ ఎన్ని చెప్తారో అన్ని చెప్పేసిన తర్వాత నువ్వు క్లాస్ ఇవ్వాలంతే 50 వరకు వెళ్ళాలి ఇంకా ఎక్కి వెళ్ళి మీకు ఆయన వస్తాయి ఓకే గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ అక్క ప్రేర్ పండి
Very good, Joy Lily. God bless you, Nana. Very good, Joy. Forgive us, Lord, forgive you. Colossians 3:13. Very good, Nana. God bless you. Thank you, Akka. Praise God. 50,000 points. Thank you, Akka. God bless you, Nana. Praise the Lord, Akka. First Thessalonians 5:17. Pray without ceasing. Prayer point, Akka. First Thessalonians 5:10. 5:17. Pray without ceasing. First Thessalonians 5:17. Prayer point. Very good, Nana. God bless you, Ram. Priscilla, this is 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Thank you, Angelina. Joel. Angel. Angel. Praise the Lord, Nana. Praise the Lord, Nana. At the Lord forgive you. Colossians 3:13. Okay, Nana, very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. Prayer points, Rasa, Nana. Prayer points, Rasa, Joel. Rasan, Akka. Chuinchava, Nana? Hi, Joy. రాసావు కదా మళ్ళీ వస్తాము చూపిద్దులే ఓకేనా ఇల్లంతా సర్చింగ్ ఇప్పుడు ఓకే సెలీనా ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ సెలీనా వాళ్ళ చెల్లి కూడా భలే చేసింది యాక్షన్ సాంగ్ సెలీనా నీకు చెల్లి పోటీ వచ్చేస్తుంది నువ్వు ఇంకా బాగా చెయ్యాలి ప్రేయర్ బుక్ అక్క Very good, Nana. God bless you, Selena. Thank you, Akka. Praise the Lord, Akka. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. Thank you, Selena, Akka. సెలీనా నీ క్లిప్ భలే ఉంది సెలీనా క్లిప్ చూస్తే ఏం గుర్తొస్తుంది అక్క మాకు రేపు రేపు హౌస్ చేసింది అక్క అందరండి అక్క ఓహో వచ్చేస్తాం తప్పకుండా ఏంటి అక్క ఏ ఊర్లో కడప అక్క ఇక్కడే అక్క సూపర్
వెరీ గుడ్ నానా చెప్పండి ఫస్ట్ టైం దిస్ మోనికా 517 ప్రైన్ విత్ ఆ సీజన్ ఫస్ట్ ఫస్ట్ అండ్ మోనికా 517 వెరీ గుడ్ నాని గ్రేసీ గాడ్ బ్లెస్ యు రామ్ చాలా బాగుంది ప్రే విత్ అవుట్ చేసి ఇంతవరకు నువ్వు ప్రోగ్రామ్ లో ఎప్పుడన్నా ఏమైనా చేసావా యాక్టివిటీ చేయలే కదా ప్రోగ్రామ్స్ లో కిడ్స్ టైం ప్రోగ్రామ్ లో నువ్వు యాక్టివిటీ చేయలే కదా నువ్వు క్లాప్స్ ఇవ్వగలవా ఇస్తావా జనవరి ఫస్ట్ ఓకేనా గాడ్ బ్లెస్ యు నానా ఓకే ఓకే రేపు యానీకి ఇద్దాము అప్పుడు యానీ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది ఆ రోజుకి సరేనా ప్రజల ఎడతెగగా ప్రార్థన చేయుడి మొదటి థెసలోనీయులు 5:17 ఓకే నాన్న వెరీ గుడ్ రా గాడ్ బ్లెస్ యు ప్రేజలన్న క్లాప్స్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 గాడ్ బ్లెస్ యు రా ప్రేజ్ ది లార్డ్ అక్క ప్రేజ్ ది లార్డ్ అన్న వెరీ గుడ్ అక్క ప్రభు మిమ్మను క్షమించులాగున మీరును క్షమించుడి కొలసిలకు రాసిన పత్రిక 3:13 వెరీ గుడ్ జాయిని బా చేశారా గాడ్ బ్లెస్ యు క్లాప్స్ తీసుకురా 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 చూసిన పర్వాలేదు నీలిమ్మ అక్కది కదా అక్క హోంవర్క్ ఇది మెమరీ వర్స్ ఒకటేనా అక్క వీళ్ళకి యాక్టివిటీ వీళ్ళు చేయలేదు అంటున్నారు నీలిమ అక్కనమ్మా మీకు వచ్చారు అవునక్క ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారు నాన్న జయంత్ అండ్ సోనిక అక్క ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఎస్ అక్క ఓకే ఓకే మెమరీ వర్స్ నేర్చుకోండి నాన్న ఇంకా బాగా నేర్చుకోండి అక్క వాయిస్ ఓకే నాన్న క్లాప్స్ తీసుకోండి నాన్న 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000
God bless you, Ram. Thank you, Kapalashma. Happy. Praise the Lord, voice rawatledu Ram. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord, Akka. Homework, Akka. చెప్తానా మెమరీ వర్స్ చెప్తానక్కా చెప్తాను as the lord forgive you కొలసీకి రాసిన పత్రిక 3:13 ఓకేనా హ్యాపీ నేనేమన్నా ఇచ్చానా నీకు కిడ్స్ టైమ్ లో ఏదైనా ప్రోగ్రామ్ చేయాలని చెప్పనా జనవరి కానీ ఫిబ్రవరి మార్చ్ లో ఇవ్వలేదా వినిపించట్లేదా చేసుకోమా లేదక్కా అసలు ఇవ్వలేదా నేను ఎప్పుడు చెప్పాను ఓకే అయితే నువ్వు రివ్యూ గేమ్ ఆడించగలవా క్లాప్స్ ఇవ్వగలవా ఇవ్వగలను అక్క క్లాప్స్ ఇస్తావా అయితే ఇస్తానక్కా ఓకే నువ్వు జనవరి ఫస్ట్ నా నువ్వు క్లాప్స్ ఇవ్వాలి సరేనా యానీ దగ్గరికి వెళ్దాం అది ఒకసారి ప్రజల ఓకేనా అయితే నేను క్లాప్స్ దగ్గర రాసుకుంటాను హ్యాపీ ఓకేనక్కా ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న థ్యాంక్ యూ అక్క వెరీ గుడ్ హ్యాపీ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000 ఓకే యానీ నువ్వు రివ్యూ గేమ్ ఆడించగలవా ప్రాక్టీస్ చేయించినా గానీ కష్టమా నీకు చేస్తే ఎలా చేసుకోవాలో చెప్తే ప్రిపేర్ చేయగలవా చేసుకోగలవా ఓకే ఓకే వెరీ గుడ్ నాన్న వెంటనే గాడ్ బ్లెస్ యూ నీకు మేము చెప్తాము ఎలా ప్రిపేర్ అవ్వాలో అలా నువ్వు ప్రిపేర్ అవుతుంది కానీ అప్పుడు నువ్వు చేయదు కానీ సరే లాస్ట్ టైం మనకి ఎవరెవరు చేశారు కదా కొంతమంది అవి కూడా ఎవరు శిలోనియా ఎవరి తన పేరు అట్లాగనే నువ్వు కూడా ఇంకొక మెథడ్ లో నువ్వు కూడా చేద్దు కానీ రివ్యూ గేమ్ సరేనా ఓకే మన థర్స్డే మనం కలుద్దాము కలిసినప్పుడు ఎట్లా చేయాలో చెప్తాను ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న నీ పేరు రివ్యూ గేమ్ లో రాస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ప్రజల ఓకే నిషిత లైట్ గా కనిపిస్తుంది రా కొంచెం డార్క్ చేయనా నిషిత రాలేదా నాన్న హెల్త్ బాగుందా నాన్న నిషితకి మెమరీ వర్స్ చెప్తున్నాను కొలసీలకు రాసిన పత్రిక 3:13 ప్రభువు మిమ్మును క్షమించు లాగున మీరును క్షమించుడి కొలసీలకు రాసిన పత్రిక 3:13 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు రా ఓకే నిషిత బాగుంది క్లాప్స్ తీసుకున్నా 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000 అక్క ఇంగ్లీష్ లో కూడా చెప్పనా అక్క చెప్పనా చెప్పేసేనా కొలసియన్స్ 3:13 ఫర్గివ్ లార్డ్ యాజ్ ద ఫర్గివ్ యు కొలసియన్స్ 3:13 forgive as the lord forgave you okay nanna parvaledu try chesnam very good job
హాయ్ హీరో, అక్కడే కూర్చున్నావేంటి హీరో? అక్క మా అన్నయ్యకి జ్వరం అంట. నువ్వు కలుపుకు మరి కెమెరా కలుపుకు. అక్క 104 ఉన్నక్క. ఆ కెమెరాకి నీ నోట్లోకి వెళ్ళిపోయిందిరా కెమెరా. ఇప్పుడే ఎవరున్నారు ప్రజలక్క? ప్రైజ్ లాడ్ అక్క, ప్రైజ్ లాడ్ మా అందరికి. సరే జోయి జోయి కొరకు ప్రార్థన చేద్దాం పిల్లలు. అందరూ కళ్ళు మూసుకోండి. మహోన్నతుడ సర్వోన్నతుడ స్తోత్రములు నాయన, దయగల మా ప్రభు కృపగల మా రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభు ఈ దినమున సండే స్కూల్ కార్యక్రమములు నాయన తండ్రి ప్రారంభించుకోవడానికి ప్రభు ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నారు, మహిమను పొందుతున్నారు, వందనాలు నాయన. ఈ సమయమును ప్రభు నాయన చిన్న బిడ్డ జోయల్ నిమిత్తమే మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డకి ఎంతో అస్వస్థత అనారోగ్యం ఉందని నాయన చిన్నబాబు చెప్పి ఉన్నాడు దేవా. జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఎంతో నైనా తీవ్రమైన జ్వరంతో బిడ్డ బాధపడుచున్నాడు దేవా తండ్రి. కరుణించండి ప్రభా, ఆయా కృప చూపించండి నాయన. బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను అనుగ్రహించి నాయన త్వరలోనైనా జ్వరం నుంచి విడుదల దయచేసి రేపటి దినమున మరలా మా అందరితో కలిసి నాయన మీ సన్నిధిలో ఆనందించి కృపాధాన్యత భాగ్యం దయచేయమని స్వస్థపచ్చు యెహోవా నేనే అని సెలవిచ్చిన యేసయ్య అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వే వేసుకున్నావా? నువ్వే వేసావా? అబ్బో ఎంత బాగా వేసావు, చాలా చాలా బాగుంది. చెప్పు మరి వినిపించట్లా. అక్క నవరోజ్ చెప్తా అక్క. చెప్పమ్మా. Forgive is the Lord for gave you. Very good, very good. Jason bala chepa Jason tolasi 313. నీ ఓనర్ ఏంటో జసన్, మమ్మీ లేదా పక్కన? ఓ మరి చెప్పావు నాన్న, వెరీ గుడ్ రా. మిస్టేక్ కూడా లేకుండా చెప్పాడు కృష్ణ గారు. అవునక్క, చూసానక్క, ఒక్కడే ఉన్నాడు. బైబుల్ బైబుల్ తెచ్చేసుకుని ఓపెన్ చేసి చూసి చెప్పావు కదా నువ్వు. ఏదైనా ఏ భాష అయినా అంతే, మేము ఏ లాంగ్వేజ్ అయితే చదివేగలం. చేసాం కదా, సూపర్. నువ్వు గ్రేట్ అక్క, వెరీ గుడ్ నాన్న. క్లాస్ తీసుకున్నా, క్లాస్ తీసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60,000. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఇంకెవరున్నారు హోంవర్క్స్ చూపించడానికి? గబగబా చూపించేయండి. చార్లెస్ చార్లెస్ ఉన్నాడు. ఏంజలినా కూడా ఉన్నారు. ఏంజలినా దగ్గర కూడా వెళ్దాం. హే చార్లెస్, ప్రైజ్ ది లార్డ్. చార్లెస్ ప్రైజ్ ది లార్డ్ ఉన్నా. వావ్ చార్లెస్, చార్లెస్ ఒక్క నిమిషం గ్యాప్. నీ పేరేంటి? చార్లెసా చార్ల్సా? చార్లెస్, చార్లెస్. ఓకే ఓకే, చూపించేసానా. ఎంత బాగా వేసాడు చూసావా మరి మా హీరో. ఫెంటాస్టిక్ నాన్న, సూపర్. నేను స్పాట్ లైట్ చేస్తే నేను ఎస్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను అంతే.
చెప్తే అక్క చెప్తాను అక్క ఎడతగక్క ప్రార్థన చేయుడి అప్పగించిన పని ఏంటి చార్లెస్ ఏంటక్క జనవరి ఫస్ట్ నీకు అప్పగించిన పని ఏంటి కిడ్స్ టైమ్ సండే స్కూల్లో లెసన్ అక్క వెరీ గుడ్ మా ప్రిపేర్ అవుతున్నావా ప్రయత్నిస్తున్నావా చేసుకుంటున్నాను రేపు మా థర్స్డే చెప్పాలి మాకు ఏ విషయం ఏ లెసన్ చెప్తున్నావో ఏం చెప్తున్నావో థర్స్డే మాకు చెప్పాలి సరేనా ఓకే అక్క ఓకే గాడ్ బ్లెస్ యు ఇంజలీనా Forgive us the Lord, forgive you. Colossians 3:30. Akka, idu na homework akka. Inka enna prayer notes akka. Thank you akka, evaru happy clap cheyana Angelina akki. Happy. Happy unmute chesko. Thank you, Happy. Very good. Thank you, Akka. Okay, ఇంకెవరైనా హోంవర్క్స్ చూపించాలనుకున్నారా కెమెరా ముందు పెట్టండి ఫటాఫట్ ఒకటోసారి అడుగుతున్నా ఇంకెవరైనా ఉన్నారా ఈ గెలాక్సీ ఎవరు J7 చూసావా అంటే హోంవర్క్ కాదు కానీ లేదు అక్క ఎవరు వీళ్ళు కొత్తగా ఉన్నారు Praise the Lord, Tali. Nana, unmute chesukondi. Okay, pillalu, shamukka, naku okka 1 minute akka shamukka. Okay. Okay, okay, time undi, 5 minutes undi. Inka 5 avala. ఓకే పిల్లలు అందరికి ప్రైజ్ చాలా 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 బాగా జరిగింది ఇంతవరకు అయితే మనకందరికి కూడా సర్ప్రైజ్ రాని వాళ్ళందరికి సర్ప్రైజ్ మనం ఇక్కడే ఉన్నాం కదా జనవరి ఫస్ట్ నా కిడ్స్ టైమ్ సండే స్కూల్ జరగబోతుంది పిల్లలు ఆ రోజు మనం ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ఒకసారి వినండి వాళ్ళందరికీ కూడా థర్స్డే ఈవినింగ్ రివ్యూలో మీరు ఉండాలి మీరు చేయవలసిందన్నీ కూడా మాకు అక్కడ చెప్పాలి సరేనా ఒకసారి వినండి ఆ పేర్లన్నీ చెప్తాను వినండి తర్వాత మిగిలిన వారందరూ వారి కొరకు మీరు ప్రార్థన చేయండి ఓకే January 1st, 2021. Anyaka, very good. God bless you. Claps, happy. Happy, happy. Good claps, sister. One can the kicker. I couldn't happy. Very good, happy. God bless you. But Miranda Gura Thursday evening, Oksari, in a program I pin Tarata, under Wundani, we either Gurkura, Akarunte, Inka, Amy, Martar call, Inta Rosman, and Nikora Martar Kuntamo, me lessons like the lesson, activity review game, and you were preparable. Okay, na, Erosu. అక్క ఈ రోజు ఈవినింగ్ ఉండమని చెప్దామా ఇంకొద్దులే థర్స్డే ఈవినింగ్ మీరు అందరు వస్తే ఆ రోజుకి మీరు ఏం చేయాలా యాక్టివిటీ చేయవలసిన వాళ్ళు ఏం యాక్టివిటీ చేస్తున్నారు ఏంటి అనేది మీరు ప్రిపేర్డ్ గా ఉండాలి లెసన్ చెప్పాల్సి వచ్చిన వాళ్ళు ఏ లెసన్ చెప్తున్నారు ఏంటి అనేది మీరు ప్రిపేర్ గా ఉండాలి యాక్షన్ సాంగ్ చేసే వాళ్ళు కూడా మీరు ఏ లెసన్ ఏ యాక్షన్ సాంగ్ చేయబోతున్నారు అనేది మీరు ప్రిపేర్ గా ఉండాలి తర్వాత రివ్యూ గేమ్ చేసే వాళ్ళకి మీరు నాతో ఒకసారి మీరు ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను మీతో ఎందుకంటే చెప్పాలి కాబట్టి మీకు పూర్తిగా ఓకేనా యానీ గ్రేస్ మరి పెద్ద పాప పేరు గ్రేస్ యానీ పెద్ద పాప యానీ ఒకసారి నిమ్మక్క చెప్పండి అక్క నిమ్మక్క చెప్పండి అక్క మరి నువ్వు థర్స్డే ఇచ్చావు కదా టైం వీళ్ళకి
థర్స్డే ఏ ఒక్కళ్ళు అటెండ్ అవ్వకపోయినా అటెండ్ అయ్యి అక్క నాకు కుదరలేదు అక్క నేను ఇంకా ప్రాక్టీస్ చూసుకోలేదు అక్క నెక్స్ట్ వీక్ వస్తానక్క అంటే మాత్రం నేను వాళ్ళని తీసేయడమే. బోల్డ్ మంది ఉన్నారు పిల్లలు మనకి వాళ్ళు వచ్చేస్తారు. లేదక్క మా పిల్లలు ఎప్పుడు చేస్తారక్క చూద్దాం అక్క చూద్దాం ఎట్లానే ఉంటారక్క ఎవరు ఎంత టైం లేదు థర్స్డేకి పిల్లలు మీరు వర్క్ మొత్తం కంప్లీట్ చేయకపోయినా పర్లేదు మీరు రండి ఎట్లా చేయాలి ఏంటో మీకు అన్ని మేము నేర్పిస్తాం నేర్చుకుందాం మనం అక్కడ పర్ఫామ్ చేద్దాం సరేనా ఓకే గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అయితే వీళ్ళ ఐదుగురు గురించి ఈ టీమ్ అంతటి గురించి మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రేస్ చేయాలి ప్రతిరోజు కనీసం టైటిల్స్ చెప్పాలి వాళ్ళు లెసన్ అంతా ప్రిపేర్ అవ్వక్కర్లా టైటిల్స్ జస్ట్ ఒక సబ్జెక్ట్ ఏంటి వాళ్ళు తీసుకుంటది అనేది మనకి థర్స్డే చూపించాలి. తర్వాత ఇంకొక మాట ఏంటంటే ఇద్దరు సెలెక్ట్ చేస్తాం కదా ఈ జనవరి ఫస్ట్ కి ఒక్కళ్ళే సెలెక్ట్ చేసాము ఎందుకు అని అంటే జనవరి ఫస్ట్ అందరూ కూడా కొంచెం హడావుడి హడావుడిగా ఉంటారు కదా కాబట్టి ఆ రోజు ప్రోగ్రామ్ కూడా అట్లా అట్లా వెళ్ళిపోదాం ఓకేనా ఒక క్లాస్ తోటి 15 మినిట్స్ తో క్లోజ్ చేసుకుందాం. రుజులక్క ఓకే అక్క అక్క మరి ఇంత చక్కగా 250 డేస్ కి పాల్గొన్న పేరెంట్స్ కి ఏంటక్క సర్టిఫికెట్స్ ఇవ్వరా మీరు క్లాప్స్ ఇవ్వరా సర్టిఫికెట్స్ ఉంటాయి అక్క క్లాప్స్ ఉంటాయి అన్ని ఉంటాయి అక్క మరి జనరల్ ఫస్ట్ చేద్దామా ఇప్పుడే చేద్దామా. వావ్ కంగ్రాట్యులేషన్స్ క్రిస్టియానా గారు వావ్ వెరీ గుడ్ క్లాప్స్ ఇస్తాను ఒక్క నిమిషం నేను పెద్ద చేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127
బాగుంటుంది వాళ్ళ బిట్ బాగుంటుంది. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 1000. ఓకే నెక్స్ట్ కల్పన అక్క. కల్పన అక్క ఇది ఆబ్సెంట్ అయిపోయారు సారీ అక్క. ఎక్కడికి వెళ్ళిపోయారు అక్క? 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 1000. వండర్ఫుల్. నెక్స్ట్ హన్న అక్క. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 1000. నెక్స్ట్ సునీత అక్క. జాయిన్ లిలీ అక్క. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 1000. వండర్ఫుల్. ఓకే నెక్స్ట్ దివ్య. రూతన్ జాయ్ వాళ్ళ మమ్మీ అనుకుంటా. చార్లెస్ అక్క. చార్లెస్ 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 వాళ్ళ మమ్మీ. మమ్మీ పట్టుకుంటున్నారు క్లాప్స్. ఎవరు పౌని అక్క? ఎవరు పౌని? ఎవరు మనకు తెలియదు అసలు. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 1000. థాంక్ యూ అక్క. థాంక్ యూ. ప్రైస్ లా. ప్రైస్ లా అక్క. జమీమ్ అక్క. జమీమ్ అక్క. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 1000. ఓకే దాసన్ తీసుకున్నాడు అన్ని. ఓకే అక్క మరి బెస్ట్ స్టూడెంట్ ఎవరు చూసేద్దామా? మరి చూసేద్దాం. ఓకే టిక్ టిక్ 1 2 3. వావ్ సూపర్ చాస్. కంగ్రాట్యులేషన్స్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 1000. అలాగే సర్టిఫికెట్లు కూడా ప్రింట్ చేయించుకోవాలి. సర్టిఫికెట్ ఏమో ప్రింట్ చేసుకోలేదు, బ్యాడ్జ్ మాత్రం ప్రింట్ చేసేసుకున్నారు.
అది మా శాలమన్నదన్నా అన్నమాట నాకు అదే అనుమానం వచ్చింది మొన్న ఫస్ట్ బ్యాచ్ చూడగానే వీళ్ళు ఎలాగ వచ్చాయి వీళ్ళకి కది మన వాళ్ళు ప్రింట్ చేయించి పంపించారా కొరియర్ లో పంపించారా ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు సర్టిఫికెట్ ప్రింట్ చేసుకోలేదు కదమ్మా కాబట్టి దానికోసం ఎంత రీసెర్చ్ చేశానో నా బ్రెయిన్ పని చేయట్లేదు అంటే బ్యాడ్జులు ప్రింట్ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికెట్ ప్రింట్ చేసుకోవాలి సర్టిఫికెట్ మోర్ ఇంపార్టెంట్ కదా అంత ఇంపార్టెంట్ సర్టిఫికెట్ ప్రింట్ చేసుకోలేదు అంటే ఈ బ్యాడ్జులు కూడా వీళ్ళు ప్రింట్ చేసుకోవాలి ఇది ఎవరో పంపించారు ఎవరో సప్లై చేశారు కానీ ఇంతమందికి ఎవరు ఎలా కొరియర్లో పంపించుంటారు అది జరగదు నా బ్రెయిన్ వేడెక్కిపోయింది అమ్మా అయితే అందులో వీడియో చూస్తుంటే ఎవరో ఒక అమ్మాయి కట్ చేస్తా ఉంది ఆ వీడియోలో కట్ చేస్తుందంట అప్పటికప్పుడు అంటే డైరెక్ట్ బ్యాడ్జ్ కాదు అంటే నేను ఫస్ట్ టైం నిజంగా రియల్ బ్యాడ్జ్ లో కనిపించింది అమ్మా బ్యాడ్జ్ రిబ్బన్ లా కనిపించింది అయితే కట్ చేస్తా ఓహో ఇది ప్రింటెడ్ అనమాట వాళ్ళ ప్రింట్ చేసి పంపించారా అనుకున్నారు ఫస్ట్ మళ్ళీ ప్రింట్ చేసి ఆఖరికి ఎలాగో ఒకలాగా తెలిసింది అనుకోమ్మా కాబట్టి పిల్లలు ఎవరైతే బ్యాడ్జ్లు పెట్టుకున్నారో అలాగే మీరు సర్టిఫికెట్ కూడా ప్రింట్ చేసేయాలి ప్రింట్ చేసేసి మాకు మీరు అది చూపించాలి మీకు మీరు ఫోటో తీసి పంపించి మళ్ళీ అంటే మా ఫోటో కాదు మీరు ప్రింట్ చేసిన దాన్ని ఫోటో తీసి మళ్ళీ గ్రూప్లో పెట్టండి అప్పుడు మేము హ్యాపీ ఫీల్ అవుతాం ఆగస్ట్ 20, 21, 22 మూడు రోజులు మనం హైదరాబాద్లో అద్భుతంగా మీటింగ్స్ చేయబోతున్నాం మనం అప్పుడు మీకు పెద్ద రూమ్ ఇస్తాం ఆడిటోరియంలో మీకు ప్లేస్ ఇస్తూ ఉంటాం అక్కడ మీ సర్టిఫికెట్స్ మీ ప్రాప్స్ మీ ఏమంటారు అంటున్నారు యాక్టివిటీస్ అన్ని డిస్ప్లే చేయాలి మరి సర్టిఫికెట్స్ మీరు డిస్ప్లే చేసినప్పుడు ఎంత అందంగా ఉంటుంది అక్కడ కనుక అందరూ కూడా అప్పుడు చూడండి కలర్ ప్రింట్ 50 రూపీస్ అవుతుంది అనుకోండి మీకు దాదాపు ఆగస్ట్ నెల వచ్చేసరికి మీ దగ్గర 20 30 సర్టిఫికెట్స్ తయారవుతాయి అన్ని ఒకేసారి ప్రింట్ చేసుకోవడం ఎంత డబ్బులు అవుతాయి చాలా కష్టం కదా 20 అంటే 1000 రూపాయలు 1500 రూపాయలు అవుద్ది అప్పుడు మీకు కష్టం అందుకోసం ఇప్పుడే చేసేసుకుంటూ వెళ్ళిపోండి ఒక్కొక్కటి అప్పుడు మీకు నొప్పి ఉండదు అనమాట చేసుకుంటూ పక్కన పెట్టేసారు ఫైల్లో పెట్టేసేయండి ఆగస్ట్ వచ్చేప్పుడు మీరు సర్టిఫికెట్లు అన్ని తీసుకురండి అక్కడ డిస్ప్లే చేయొచ్చు గొప్ప సంతోషంగా ఉంటుంది కదా గాడ్ బ్లెస్ యూ ఇంక ఈరోజు ఇంకా ప్రజలు ఎవరమ్మా మనకి ఇప్పుడు మన సర్టిఫికెట్ కోసం నెక్స్ట్ సర్టిఫికెట్లు ఎవరికి క్రిస్టియానా మూవీ చూసిన తర్వాత ప్రేయర్ పాయింట్స్ రాసుకొని ఎవరైతే బైబిల్ ఇలా పట్టుకొని ప్రేయర్ చేస్తారో ఒక పాయింట్ మీద క్రిస్టియానా ఫిల్మ్ మీద వాళ్ళందరికీ మళ్ళీ నేను సర్టిఫికెట్ ఇవ్వబోతున్నాను సండే స్కూల్లో వీడియోస్ పెట్టాలి అంతే కదమ్మా ప్రజల ఎస్ కాబట్టి దానికి డెడ్ లైన్ ఏమైనా పెడతామా డెడ్ లైన్ పెట్టేద్దాం అంకుల్ మీరే చెప్పేయండి ఇప్పుడే ఈరోజు ఏం వారం ఈరోజు 15th సండేలోగా 20th లోగా ఓకే బోల్డ్ టైం ఇచ్చాను చూడండి మరి కిడ్స్ టైం సండే స్కూల్లో పాల్గొన్న వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇస్తాం మరి నాకు లాస్ట్ కూడా ఇస్తాం పిల్లలు ఇస్తారా మీకు దాంట్లో కూడా బోల్డ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి పిల్లలు ఇప్పటికి ఎన్ని అయ్యాయమ్మా రెండు అయ్యా ఒకటి అయ్యిందా అయితే వాటి పేర్లు ఇచ్చేయండి ఏ మంత్ కా మంత్ మనం సర్టిఫికెట్స్ ఇచ్చేద్దామ్మా అంటే ఇప్పుడు చూడ ఎన్ని రకాల సర్టిఫికెట్లు వస్తాయమ్మా కిడ్స్ టైమ్ సర్టిఫికెట్లు వస్తాయి సింగింగ్ సర్టిఫికెట్లు వస్తాయి ప్రేయర్ సర్టిఫికెట్లు వస్తాయి ఇంకా సింగింగ్ లో ఎన్ని పదాజ్ఞల సర్టిఫికెట్ తర్వాత మేనేజర్ పోస్ట్ దానికి ఉంటాయి సర్టిఫికెట్లు బాబాయ్ ఒక్కొక్కళ్ళ దగ్గర 10, 20 సర్టిఫికెట్లు ఉంటాయి ఇక యాక్టివిటీస్ కంటే సర్టిఫికెట్లు ఎక్కువైపోయినా ఉన్నాయి ఇప్పుడు రూల్స్ ఇలా తాడు కట్టేయాలన్నా వాళ్ళందరు క్లిప్స్ ఎలా పెట్టుకోవాలన్నా కుక్కల మనం 20th నైట్ కల్లా చేరుకోవాలి అందరూ కూడా 20th నైట్ కల్లా క్యాంపస్ చేరుకుంటే ఆ రాత్రి 1 గంట 2 అయిపోతుంది ఎవరి రూము ఎవరి డెస్క్ సర్దుకోవడానికి తెల్లవారు డిస్ప్లే ఉంటుంది కాబట్టి దానికోసం నేను సతీష్ చాలా ప్లాన్ చేస్తున్నాం ఎవరు కూడా అక్కడ సెల్లో టేపులు కత్తిళ్ళు ఏమీ తేవక్కర్లేదు మేము పెద్ద షాప్ పెడుతున్నాం అక్కడ మీరు కొనుక్కోవాలంట నేను సతీష్ అన్ని మొత్తం స్టేషనరీ షాప్ పెడతాం అక్కడ ఎవరికి ఏం కావాలన్నా మా దగ్గర కొనుక్కొని వెళ్తారన్నమాట అది అంటే తెచ్చుకునేటప్పుడు మీకు బరువు ఎక్కువైపోతాయి ఇవన్నీ కూడా కాబట్టి అక్కడ వస్తే మేము సెల్లో టైపులు ఇస్తాము ఫెవికాల్ ఇస్తాము చార్ట్లు ఉంటాయి అన్నీ మేము అక్కడ మీకు ఇస్తాం అది
చూడండి ఎంత అద్భుతంగా దేవుడు ఇస్తాడో మనకి. రైట్ అమ్మ, క్యారీ ఆన్. థ్యాంక్ యూ అన్న. పిల్లలు అందరు చెప్పండి ఒకసారి థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ అన్న. పిల్లలు మనం థ్యాంక్స్ చెప్పడమే కాదు కానీ మనం అందరం అక్కడికి వెళ్తేనే అంకుల్ హ్యాపీగా ఉంటారు కదా, కాబట్టి మనం అందరం అక్కడికి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి, ప్రేయర్ చేయాలి. ఇప్పటి నుంచి ఏ ఆటంకం రాకుండా మేము వెళ్ళాలి, మాకు హెల్ప్ చేయండి ప్రభు అని చెప్పి ప్రేయర్ చేసుకున్నాం. సరేనా, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. అమ్మ నితిన్ వచ్చాడు, నితిన్ వచ్చాడు చూడండి. నితిన్ మా అబ్బాయి నితిన్. హలో నితిన్, అర్థం చేస్తున్నావా మా గురించి, ప్రేయర్ చేస్తున్నావా? మొన్న చేసావు కదా. ఓ థ్యాంక్ యూ, ప్రతిరోజు మా గురించి చేయాలి. రైట్ అమ్మా, ఓకే పిల్లలు, అంత ఎంజాయ్మెంట్ మూడ్ లోకి వెళ్ళిపోయాము. ఆగస్ట్ రేపే ఉంది అన్నట్టు చాలా రోజులు ఉంది పిల్లలు. సరే సరే, అయితే మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని వినాలి కదా పిల్లలు. ఓకే, నేను మిమ్మల్ని చూస్తున్నాను. నిన్న చక్కగా మోకరించారు మీరు, అలానే ఇప్పుడు కూడా మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకుంటే ఏసయ్య మన దగ్గరకు వచ్చేస్తారు పిల్లలు. ఏసే కావాలన్న వాళ్ళందరూ ఏం చేయాలి? వావ్, వెరీ గుడ్, ఎంత అందరు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్. ఓకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, మరి ఈ సమయంలో నాయన మేము ఒక వాక్యాన్ని వినబోతూ ఉంటుండగా మా హృదయాల్లో ప్రభా భద్రం చేయమని అడుగుచున్నాం. ఎట్టి దుష్టుడు కూడా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా కృప చూపించండి. అలాగే ఎవరి నెట్వర్క్ కూడా ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి కూడా మీరే సహాయం చేయమని ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ ఏసు నామంలో బ్రతిమిలాడి వేడి కొంచెం నాము తండ్రి, ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు, మరి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీ అందరికి ఇష్టమేనా? డైరెక్ట్ లెసన్లోకి వెళ్ళిపోదామా, మాట్లాడుకుందామా? ఓకే, అయితే కూర్చోవాలి. ఇంకా మళ్ళీ అల్లరి చేయకూడదు మీరు. మీ చేతులు తలలో కానీ వేరే వేరే ఆటలు ఆడుకుంటూ కానీ అలా ఉండకూడదు. సిట్ రైట్ ప్రాపర్లీ, ఆల్ ఆఫ్ యూ సిట్ రైట్. బా ఎంత బా జాయిల్ అయితే మరీ భలే చేతులు కట్టిస్తాడు. ఏం జాయిల్, వెరీ గుడ్. ఒక్క 15-20 మినిట్సే కదా మన వాక్యం వినేది. ఆ లోపు మనం అల్లరి చేస్తే సాతనుడు అబ్బా భలే భలే చేశాను వినకుండా అని చెప్పి ఎగ్గర గొంతులేసుకుంటూ వెళ్తాడు. మనమేమో చక్కటి వాక్యాన్ని వినకుండా అయిపోతుంది. మీకు ఇష్టమా అలాగా పిల్లలు? సాతాన్ మాట వింటారా, ఏసే మాట వింటారా? ఏసే మాట వినాలి కదా. ఓకే, అయితే ఇప్పుడు మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం, కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మనకి ఏసయ్య తెలుసు, తెలుసా మీ అందరికి ఏసయ్య ఎవరు తెలుసా? ఓకే, అయితే మన రిలేటివ్స్ కూడా మనకి తెలుసు. మన టీచర్స్, మన ఫ్రెండ్స్, మన కొలీగ్, మొత్తం అందరూ కూడా మనకి తెలుసు. మనకి ఎదురుగున్న వాళ్ళు లేకపోతే లేని వాళ్ళు అందరూ ఎలా ఉంటారో ఏంటన్నీ మనకి తెలుసు. మరి సాతానుడు కూడా తెలుసు కదా పిల్లలు మనకి. ఎంతమందికి తెలుసు? అబ్బో చాలా మందికి తెలుసు. ఎలా తెలుసు మీకు? ఎలా తెలుసు? అల్లరి చేయిస్తాడు కదా, ఫైటింగ్లు చేయిస్తాడు, చాడీలు చెప్పిస్తాడు, అమ్మ మాట నాన్న మాట వినకుండా చేస్తాడు కదా. ఇంకెలా చాలా చాలా ఉన్నాయి కదా, అందుకే మనకి సాతానుడు తెలుసు కదా. ఓకే, మరి వీళ్ళందరూ తెలుసు కానీ ఇంకొకళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి పిల్లలు. ఇంకా ఎవరన్నా ఉన్నారా చెప్పండి మీరు, మీకు ఎవరికైనా తెలిస్తే. ఏసయ్య తెలుసు, సాతానుడు తెలుసు మీకు, మనందరము మన చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి తెలుసు. ఇంకెవరున్నారు? అమ్మ ఆకాశ్ని స్పాట్లైట్ చేయతల్లి, నేను చేస్తాలే. చెప్పు, ఏ ఇందాక యాక్షన్ చేసావుగా, ఇప్పుడు చెయ్యి. ఇందాక యాక్షన్ చేసావుగా, చెయ్యి.
వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే పిల్లలు, మనం ఈ రోజు ఓ దేవదూతలు ఏంజల్స్ గురించి మనం వినబోతున్నాం పిల్లలు. మీ అందరికి తెలుసా ఏంజల్స్ ఉన్నారు అని? ఓ ఖ్యాతి, వెరీ గుడ్. ఓకే ఇప్పుడు మనం ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం. మరి ఏంజిల్, ఏంజిల్ మేలా ఫిమేలా తెలియదు కదా, అమ్మో తెలియదు, బలి ఒప్పుకుంటున్నారా మీరు? రెండునా జ్యోతి చెప్పుద్దంట. ఓకే పెద్ద పిల్లలు కాదులే. ఓకే ఓకే, మీరు నిన్న మొన్న లెసన్ లో విన్నారు కదా. ఓకే అయితే ఇప్పుడు మనకి నాకు గాని నిమ్మక్క గాని ప్రజ్వలక్క గాని మేమందరం కూడా ఒక అన్న మేల్ అంటున్నారా మెయిల్ అంటారు? ఓకే పిల్లలు, మరి మేలా ఫిమేలా అనుకున్నాం కదా. అయితే మనం కొత్తగా మొన్న కొంచెం విన్నాము. అయితే మేమందరం కూడా మా చిన్నప్పటి నుంచి కూడా చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ మాకు ఉంది పిల్లలు. మా సండే స్కూల్లో మాకు ఎవ్వరు కరెక్ట్ చేయలేదు. మేమందరం కూడా నిమ్మక్క మేము ఇప్పుడు మేమందరం కూడా ఏమనుకుంటున్నామంటే ఓకే ఫీమేల్ అని అనుకున్నాం ఏంజల్ని. కానీ అన్న సరిచేస్తూ పాస్టర్ గారు సరిచేస్తూ ఉన్నప్పుడు అప్పుడు వాక్యాలు చదువుతుంటే పిల్లలు నిజమే కదా, ఎందుకు మేము ఇది గమనించలేదు అని అనిపించింది పిల్లలు. కానీ ఏసయ్య మీకైతే ఏం చేస్తున్నారంటే చాలా చిన్నప్పటి నుంచే చాలా విషయాలు తెలియపరుస్తున్నారు కదా పిల్లలు. మేము మీ వయసులో అయితే మాకు ఇవన్నీ అస్సలు తెలియదు, అస్సలు తెలియదు పిల్లలు, చాలా తక్కువ విషయాలు తెలుసు. అయినా కూడా ఏసయ్య మమ్మల్ని విశ్వాసంలో పెంచుతూ 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 ఈరోజు ఇంత హై పొజిషన్లో అంటే దేవునిలో మంచిగా పెంచుతూ ఉన్నారనమాట. ఇప్పుడు మనం శాలెమంతుల చేతిలోకి వెళ్ళాము అని అంటే అది చాలా బ్లెస్సింగ్ పిల్లలు. ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం కదా. ఏసయ్య మనల్ని అందరినీ గైడ్ చేయటానికి ఈ లోకంలో కూడా ఒక్కొక్కళ్ళు ఉంచుతారు కదా. అదే మనకి ఈ విధంగా మనకి బ్లెస్సింగ్ అయింది ఇది జూమ్ ద్వారా. అలాగే మనం ఏంజల్స్ గురించి కూడా కొన్ని విషయాలు నేర్చుకుందాం పిల్లలు. అది నేను ఈ రోజు ఒక్క టాపిక్కే చెప్తున్నాను. దేవుడు ఆశీర్వదిస్తే ఆయన అవకాశం ఇస్తే మనం ఇంకా చాలా చాలా క్లాసెస్ ఏంజల్స్ గురించి నేర్చుకుందాం పిల్లలు. అయితే మనం చాలా చాలా సందర్భాల్లో ఏంజల్ గురించి దూత వచ్చింది వెళ్ళింది అని చెప్పుకుంటున్నాం కదా పిల్లలు. అది ఎలా ఎలా వచ్చింది వెళ్ళింది అసలు ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం. మనం వచ్చింది అనొచ్చా లేకపోతే ఇంకా అసలు ఎలా చెప్పాలి? ఓకేనా పిల్లలు, ఇక్కడ చూడండి మనం ఏంజల్స్ గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. ఓకేనా పిల్లలు, ఇంట్రడక్షన్ అంటే అసలు ఎవరు ఎక్కడుంటారు వీళ్ళని మనం ఎలా పలకాలి అనేది ఇక్కడ దూత విషయంలో మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. చూడండి ఇక్కడ మనకి ఒక్కటే క్వశ్చన్ ఈరోజు, ఈ ఒక్కటే మనం కొంత ఆలోచిద్దాం. మేల్ ఆర్ ఫీమేల్? ఓకే పిల్లలు, ఏంటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ కదా పిల్లలు. అయితే ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ మనం చూద్దాం పిల్లలు. నేను మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. కీర్తనలు 34:7 ఏమనుందంటే, లేకపోతే ఓకే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. పిల్ల నా వెనుక చెప్పండి మీరు, కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఓకే పిల్లలు, దూత చేసే పనులు అవి కూడా మనం నేర్చుకుంటాము. అయితే ఆ దూత ఎవరు ఎలా చెప్పుకుంటున్నాం మనం అనేది ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే పిల్లలు, ఇక్కడ ఆర్ ఏంజల్స్ మేల్ ఆర్ ఫీమేల్ క్వశ్చన్ ఉంది కదా, దీని కిందనే ఆన్సర్ ఉంది చూద్దాం. దెర్ ఇస్ నో డౌట్, ఎంత క్లియర్ గా ఉందో చూడండి, దెర్ ఇస్ నో డౌట్ దట్ ఎవ్రీ రిఫరెన్స్ టు ఏంజల్స్ in scripture is in the masculine gender, that the Greek word of angel in the New Testament angelos is in the masculine form.
In fact, a feminine form of angelos does not exist. కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ దేర్ ఇస్ నో డౌట్ అని అంటున్నారు కదా పిల్లలు, మనం ఈ డౌట్ ఎందుకు పడక్కర్లేదు, లేకపోతే మనకి ఎందుకు అంత కన్ఫర్మ్ గా ఈరోజు ఈ లెసన్ లేకపోతే ఈ టాపిక్ నేర్చుకుంటున్నాం అని అంటే, బైబిల్లో ఎన్నో ఎన్నో వచనాలు ఉన్నాయి పిల్లలు, ఎన్నో వర్సెస్ మనం చూడొచ్చు. అయితే మీరు చిన్నోళ్ళు కదా, మీకు కొన్ని మాత్రం నేను ఇక్కడ చూపిస్తాను పిల్లలు. ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మనకి ఎవరు కనిపిస్తున్నారు, అబ్రహాం కదా పిల్లలు. అబ్రహాము ముగ్గురు మనకు వెనక నుంచి కనిపిస్తున్నారు. అయితే అబ్రహాం లుక్ అప్ అండ్ హి సా త్రీ మెన్, ఎంఈఎన్ మెన్ కదా. మ్యాన్ అంటే ఒకళ్ళు, మెన్ అంటే ఒకళ్ళ కన్నా ఎక్కువ ఉంటే మనం ఎంఈఎన్ మెన్ అనుకుంటాం కదా పిల్లలు. కాబట్టి ఇక్కడ త్రీ మెన్, అబ్రహాం లుక్ అప్ అండ్ హి సా త్రీ మెన్, ముగ్గురు మనుషులను అబ్రహాము చూశాడు. ఆ మనుషుల్ని మనుషుల్లానే చూశాడా, అసలు ఏం చేశాడు చూద్దాం. ఇక్కడ చూడండి పిల్లలు, అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. ముగ్గురు మనుష్యులు నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి. మనుషుల్ని చూస్తే ఎందుకు నేల వరకు వంగుంటారు బావ్ అంటే ఇలా. ఇక్కడ మనం ఇంగ్లీష్ లో చూద్దాం. అండ్ హీ లిఫ్టెడ్ అప్ హిస్ ఐస్ అండ్ లుక్ అండ్ లో త్రీ మెన్. ఇక్కడ మెన్ అనేది ఉంది చూడండి. అయితే ఇక్కడ ముగ్గురు వచ్చినప్పుడు మనుషులను పైన వ్రాయబడింది కదా పిల్లలు, ఎందుకు వంగి వంగి వాళ్ళకి నేల మట్టుకు వంగి ఎందుకు నమస్కారం పెట్టారు చూద్దామా పిల్లలు. ఎందుకు అని అంటే దేవుని దూతలు చూడండి పిల్లలు. కాబట్టి వీళ్ళు ముగ్గురు వచ్చేసరికి అబ్రహాం గారికి చాలా ఆలోచన వచ్చింది. ఎందుకని అబ్రహాం ఎప్పుడు కూడా దేవునితో సంబంధాన్ని పెట్టుకొని ఉన్నారు కదా, అంటే మాట్లాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అసలు దేవుణ్ణి ధ్యానిస్తూ అలానే గడిపేవారు కదా. అయితే అంత ఆత్మీయంగా ఉన్నారు కాబట్టి యెహోవా దేవుడు లేకపోతే ఏసయ్య ఇక్కడికి దూతల్ని పంపించారు. సో ఇక్కడ ఏమైంది, మనము ఎలా చూడగలము దేవుని మహిమను మనం చూడలేం కదా పిల్లలు. అప్పుడు మోషే కూడా ఏం చేశారు, ఇలా కప్పేసుకున్నారు కదా. చాలా మంది దూతలు అలా చాలా మంది మనుషులు చూడలేకపోయారు కదా. మరి అందుకని ఏసయ్య ఏం చేస్తాడంటే, చాలా ప్రేమ గలవాడు కాబట్టి మనకి ఎలా అర్థం అవుతాదో అలాగా ఆయన మన దగ్గరికి దూతల్ని పంపిస్తారు పిల్లలు. మన పక్క వాళ్ళు మనకి మంచి మాటలు చెప్తే, మంచి గైడెన్స్ ఇస్తే ఏసయ్య వాళ్ళ ద్వారా కూడా మనతో మాట్లాడిస్తున్నారు కదా. కాబట్టి ఇక్కడ అబ్రహాంకి ఎలాగైతే అర్థమవుతుందో ఆ విధంగా ఇక్కడ దూతల్ని పంపించడం జరిగింది పిల్లలు. అందుకనే వాళ్ళు దేవుని దూతలు అనేది అబ్రహాం గారికి అర్థమైంది కాబట్టి సాష్టాంగపడి నమస్కారం పెడతా ఉన్నారు. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చారు ఖచ్చితంగా దేవుని దూతలు అని. అలాగే పిల్లలు ఇంకా చూద్దాం. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకుని ఉత్తర దిక్కుననున్న పై గవని మార్గమున ఆరుగురు మనుష్యులు వచ్చుచుండురి. ఇక్కడ కూడా మనం ఎహెచ్కేలు 9 అధ్యాయంలో చూస్తే ఇక్కడ కూడా దేవుని దూతల్ని మనుష్యులు అని పోల్చడం జరిగింది పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, దూతల్ని వచ్చింది వెళ్ళింది అనాలా, దూత వచ్చాడు వెళ్ళాడు అని అనాలా పిల్లలు? ఇప్పుడు అర్థమైందా మీకు? ఓకే, ఇంకా అర్థం అవుతుంది మీకు. సరే గిద్యోన్ దగ్గర మనం చూస్తే న్యాయాధిపతులు 6:22 చూడండి పిల్లలు ఎంత క్లియర్ గా ఉందో. గిద్యోను ఆయన యెహోవా దూత అని, ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆయన యెహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిననేను. అలాగే కింద చూస్తే మీకు ఇక్కడ హీ అని ఉపయోగించాడు చూడండి. అండ్ వెన్ గిడియన్ పర్సీవ్డ్ దట్ హీ వాజ్ అన్ ఏంజిల్ ఆఫ్ ది లార్డ్, అంటే మనం క్లియర్ గా కూడా ఇక్కడ కూడా అర్థమైంది కదా పిల్లలు. మీకు ఎందుకు అంటే వాక్యాలు మీరు చిన్నపిల్లలు ఎక్కువైపోద్ది కానీ మీకు వాక్యంతో తెలిసిందనుకోండి పిల్లలు, అప్పుడు మీకు ఇంకా మైండ్లలో గుర్తుండిపోద్ది అనమాట. ఏసై ఈ రోజు మీకు ఒక క్రొత్త విషయాన్ని నాకు మీకు అందరికీ తెలియపరుస్తున్నారు కదా. ఓకే, హూ ఆర్ ది సన్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఎవరు దేవుని కుమారులు చూద్దాం పిల్లలు. ఇక్కడ చూడండి చక్కగా ఉంది, హూ ఆర్ ది సన్స్ ఆఫ్
గాడ్ ఎవరు దేవుని కుమారులు. ఇక్కడ మనకి రెండు వచనాలు మీకు రాయడం జరిగింది. అయితే దీనిలో ఫర్ యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ దే ఆర్ ది సన్స్ ఆఫ్ గాడ్. ఎవరైతే స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మను కలిగి ఉంటారో వాళ్ళ సైతాను పిల్ల సైతాన్ని మనం ఫాలో అవుతుంటే మనం దేవుని పిల్లలం అవుతామా పిల్లలు? అవ్వం కదా. దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి పిల్లలు. కాబట్టి అలాంటి వాళ్ళే దేవుని కుమారులు అనబడతారు. వాళ్ళు ఎవరు అని అంటే దేవదూతల పిల్లలు. వాళ్ళు ఇంకా అసలు పాపం జోలికి రారు. దేవుడు ఏం చెప్తే అది యేసయ్యని స్తుతిస్తా ఉంటారు, గణపరుస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. దేవుడు ఎంత గొప్పవాడో చెప్తా ఉంటారు పిల్లలు. కాబట్టి వాళ్ళైతే మనకులాగా అబద్ధాలు ఆడటం కానీ, అమ్మ మాట నాన్న మాట వినకుండా చేయటం కానీ, పక్కోడిని గిల్లటం కానీ, ఇతరుల గురించి ఈర్ష్యగా మాట్లాడుకో అలాంటి ఏమీ చేయరు పిల్లలు, దేవుని కుమారులు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు అలాగ అయిపోవాలని వేసే చాలా ఇష్టపడుతున్నారు పిల్లలకి. అందుకే మనకి సండే స్కూల్స్, దేవుని వాక్యాలు వినటం ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే మనం కూడా దేవుని పిల్లలు, సొంత పిల్లలం అయిపోవాలి పిల్లలు. అలాగే ఇంకొక వాక్యం చూద్దాం. ది క్రియేషన్ వెయిట్స్ ఇన్ ఈగర్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ది సన్స్ ఆఫ్ గాడ్ టు బి రివీల్డ్. ఈ క్రియేషన్ అంతా కూడా, సృష్టి అంతా కూడా ఈ దేవుని దూతలు ఎలాగున్నారు చూడాలని చాలా ఆశతో వెయిట్ చేస్తూ ఉన్నారు పిల్లలు. ఎంతంటే మనందరికి, మనం ఎవరిని చూడలేదు కదా పిల్లలు, కానీ ఎప్పుడు కూడా మనతో పాటు ఆయన దూతల్ని ఉంచుతున్నారు పిల్లలు. లేకపోతే మనం ఈ పాటికి బోల్డ్ రకాల ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం ఎదురుగా వెళ్తున్నాం, ఇలా వెళ్తుంటే లారీ వచ్చేస్తుంది అనుకోండి పిల్లలు, అమ్మో సడన్ గా తప్పుకున్నాం మనం, లారీ అలా పక్క నుంచి వెళ్ళింది, అమ్మో నేను ఆలోచించాను, నేను చూశాను కాబట్టి నేను తప్పుకున్నానంటే అది తప్పు పిల్లలు. యేసయ్య ఏం చేస్తున్నారు, మనకి దూతల్ని పంపిస్తూ ఉన్నారు. మనం ప్రార్థన చేసుకుంటాం కదా, యేసయ్య నీ దూతల్ని కావలి ఉంచు, మా ఇంటి చుట్టూ నీ పరిశుద్ధాత్మని కావలి ఉంచు, నీ బంగారు దూతల్ని కావలి ఉంచు అని ప్రార్థన చేసుకుంటాం కదా పిల్లలు. మరి ఏ ఊరికినే కాదు మనం ప్రార్థన చేసేది, మన పెద్దవాళ్ళు మనకు అలవాటు చేసిన ఒక మంచి ప్రార్థన పిల్లలు. కాబట్టి ఇక్కడ కూడా చూద్దాం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. 180,000. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఇక్కడ యెహోవా దూత బయలుదేరి, ఎక్కడైతే దేవుని పని జరగాలో అక్కడికి ఆయన దూతల్ని పంపిస్తూ ఉన్నారు పిల్లలు. ఇక్కడ కూడా అశ్శూరీల మీదకి పంపించారు కదా. ఒకే రాత్రికి ఎంతమంది చనిపోయారు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 185,000 మంది. 185,000 పీపుల్ పిల్లలు. కాబట్టి యేసయ్య మన జీవితంలో ప్రతిదీ కూడా దగ్గరుండి గమనిస్తూ ఉన్నారు. మనకి ఎలాంటి అవసరం ఉంది ఏంటి అంటే, మనం మన జ్ఞానం అనుకుంటున్నాం, మనకు మనమే ఇదంతా చేసేసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ ఆయన దూతల్ని మన చుట్టూ కావలి ఉంచుతున్నారు పిల్లలు. అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చాలా విషయాలు నేర్చుకుంటాం, మీరు ఎవ్వరు మిస్ అవ్వద్దు పిల్లలు. అయితే ఇక్కడ ఒక వచనం చదువుదాం. దూతలు అసలు ఏం చేస్తున్నారు, దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. మళ్ళా చదువుతాం చూడండి పిల్లలు. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలువబడి ఉండరు. మనం ప్రకటన గ్రంథంలో చూస్తే బోళ్ళంత మంది దూతల గురించి మనం నేర్చుకుంటాం పిల్లలు. ఇక్కడ దేవదూతలందరూ సింహాసనము చుట్టూ ఎవరున్నారు సింహాసనం మీద, మన యేసయ్య ఉన్నారు కదా, అక్కడ చుట్టూ ఉన్నారు పిల్లలు. వారు సింహాసనం మీదట సాష్టాంగ పడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. చూడండి ఎన్ని విధాలుగా మన యేసయ్య గ్రేట్నెస్ చెప్తున్నారు ఇక్కడ, ఎంత పొగుడుతున్నారో చూడండి పిల్లలు. మన దేవుడు చాలా గొప్పవాడు. యేసయ్య కంటే ఎవరికి జ్ఞానం లేదు పిల్లలు. యేసయ్య కంటే ఎవరు బలవంతులు కాదు పిల్లలు. యేసయ్య కంటే ఎవరు శక్తివంతులు కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. థ్యాంక్స్ అంటే ఏంటి, స్తోత్రం చెప్తా ఉండాలి, స్తుతి చెప్తా ఉండాలి, ప్రైజ్ చేస్తూ ఉండాలి.
మరి ఈ బంగారు దూతలందరూ కూడా ఆయన సింహాసనం చుట్టూ తిరుగుతూ అన్ని రకాలుగా వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు, యుగ యుగముల వరకు దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞత, స్తుతి, ఘనత, శక్తి, బలము కలగాలని చెప్పి ప్రార్థన చేస్తున్నారు పిల్లలు, స్తుతిస్తా ఉన్నారు పిల్లలు. ఎంత గొప్ప పని చేస్తున్నారు కదా సింహాసనం చుట్టూ తిరుగుతూ. మరి మనం కూడా అలా చెయ్యాలి అని అంటే ఈ లోకంలో మనం ఎలా ఉండాలి, మన పెద్దవాళ్ళు ఎలా చెప్తున్నారో అవన్నీ కూడా మనం విని పాటిస్తూ ఉండాలి పిల్లలు. ఇంకొక అద్భుతమైన వాక్యం చూడండి పిల్లలు, ఇక్కడ కీర్తనలు 89:7 పరిశుద్ధుల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరి కంటే గొప్పవాడు. పరిశుద్ధుల సభ ఒకటి ఉందన్న విషయం మనకి తెలుసా పిల్లలు? గాడ్ ఈస్ గ్రేట్లీ టు బి ఫియర్డ్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ ది సెయింట్స్. చూడండి అక్కడ అసెంబ్లీ ఆఫ్ ది సెయింట్స్ అండ్ టు బి హ్యాడ్ ఇన్ రివరెన్స్ ఆఫ్ ఆల్ దెమ్ దట్ ఆర్ అబౌట్ హిమ్. కాబట్టి మనం ఈ వాక్యాన్ని కంటతు పెడదాం పిల్లలు. పరిశుద్ధుల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే గొప్పవాడు. చుట్టూ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కూడా నేను చెప్తాను పిల్లలు. పరిశుద్ధుల సభ ఏంటో చూద్దాం మనం. ఆయన చుట్టూ ఎవరెవరు ఉన్నారు, ఆయన ఎందుకు భీకరుడు, మిక్కిలి భీకరుడు, వాళ్ళందరు చుట్టూ ఉన్న వారందరికంటే గొప్పవాడు. కాబట్టి ఇంత గొప్ప ఏసయ్య ఈరోజు మనతో ఉంటున్నారు, మనలో ఉన్నారు, మన చుట్టూ ఆయన పరిశుద్ధత ఉంచారు, కాపుదల ఉంచారు, భద్రత ఉంచారు. ఏసయ్య మన కోసం చాలా ఆలోచిస్తూ ఉన్నారు పిల్లలు. మరి ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చారు, ఏసయ్య మనకిచ్చారు. ఒక బంగారు దూతలు మనకి కావలిగా ఉంచుతున్నారు పిల్లలు. అవన్నీ కూడా మనం చాలా నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు మీరు చెప్పండి పిల్లలు, ఏంజెల్ని మనం ఎలా చెప్పాలి చూద్దాం. ఒక్క నిమిషం, మీకు ఇది యాక్టివిటీ ఇస్తాను, ఈ యాక్టివిటీ కూడా మీరు చేద్దరు కానీ పిల్లలు. ఓకే పిల్లలు, మనం ఇప్పుడు నాకు ఒక్క నిమిషం చెప్పండి, మీకు ఎంతవరకు అర్థమైంది మనం ఏంజెల్ని ఎలా చెప్పాలి? దూత వచ్చింది, దూత చెప్పింది, మరియాతో మాట్లాడింది. నేను ఇప్పుడు రైట్ మాట్లాడానా రాంగ్ మాట్లాడానా? ఎలా మాట్లాడాను? ఓ, అందరికి అర్థమైపోయింది. అయితే యోసేపు దగ్గరికి వెళ్ళింది దూత, యోసేపు దగ్గర మాట్లాడింది, రైట్ ఆర్ రాంగ్? రాంగ్. అయితే మీరు చెప్పండి ఒకళ్ళు, ఇప్పుడు ఆకాష్ చెప్తాడు ఎలా చెప్పాలి? ఇప్పుడు మరియా దగ్గరికి దూత వచ్చింది అని నాన్న, దూత వచ్చింది మాట్లాడింది, ఎలా ఎలా చెప్పాలి? మరియా దగ్గరికి దూత వచ్చాడు. ఇంకా మాట్లాడాడు. అది వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే, ఇంకొకరు చెప్తారు. ఇప్పుడు జ్యోతి వాళ్ళు చెప్తారు. జ్యోతి వస్తుంది. రోహిణి నువ్వు చెప్పు. యోసేపు దగ్గరికి, యోసేపు దూత, వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది చెప్పు నువ్వు. యోసేపు దూత అక్క అంటే చెప్పు, వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో చెప్పాలి. దూత వచ్చింది అనాలా, మాట్లాడింది అనాలా, ఏమనాలి? వచ్చాడు, ఆయన వచ్చాడు. దూత, దూత వచ్చాడు. దూత మా యోసేపుతో మాట్లాడాడు. వెరీ గుడ్. ఓకే, ఇంకొకళ్ళు ఇంకెవరు ఉన్నారు రెడీగా? షారోన్ బి, షారోన్ అగో ఫేస్ అడ్డు పెట్టుకుందంతే. ఓకే, అయితే లావణ్య ఇప్పుడు వచ్చింది. జ్యోతి, గిద్యోను దగ్గరికి దూత డాష్ చెప్పు. గిద్యోను దగ్గరికి దూత వచ్చాడు. ఇంకా ఇంకేమన్నా చెప్పు. ఓకే, ఖ్యాతి చెప్తాడంట, చెప్పని. ఖ్యాతి దూత వచ్చాడు. సూపర్ 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 నిమి. అబ్బో, యోసేపు దగ్గరికి దూత వచ్చాడు, వెరీ గుడ్ ఖ్యాతి. ఇంకా ఇంకా చెప్పు. అబ్రహాము, అబ్రహాము దగ్గరికి ఎంతమంది వచ్చారు? ఓ సూపర్ సూపర్.
వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాం ఎలా ఎక్కడి నుంచి వచ్చారని తెలుసుకున్నాడు? జీసస్ దగ్గర నుంచి. వావ్, సూపర్ ఖ్యాతి, నువ్వే విన్నావా ఇదంతా? వావ్, సూపర్ సూపర్, వెరీ గుడ్. ఓకే, అయితే పిల్లలు మీరు చాలా విషయాలు గ్రహించారు. ఇప్పుడు ఈ క్రిస్మస్ సీజన్లో మనకి చాలా మంది అందరం కూడా దూత గురించి మాట్లాడుకుంటాం కదా పిల్లలు, కదా చాలా మంది మాట్లాడుకుంటాం, మేము కూడా మాట్లాడుకుంటాం. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎవరన్నా దూత వచ్చింది ఆ మరియమ్మ దగ్గర ఇలా చేతులు చాపి నుంచింది అని అంటే అది రైట్ ఆర్ రాంగ్ మనం చెప్పగలగాలి, చెప్తారా పిల్లలు? కదా, దూత వచ్చాడు, మరియమ్మతో మాట్లాడాడు, యోసేపుతో మాట్లాడాడు, గిద్యోనుతో మాట్లాడాడు, ఇలా చెప్పాలి పిల్లలు. ఓకేనా? మీకు అందరికి అర్థమైందా? అందరికి అర్థమైంది కదా, నేను అర్థమైందని అనుకుంటున్నా. ఏసయ్య ఈ రోజు మనకి చాలా రోజుల నుంచి జరుగుతున్న ఒక తప్పుని తెలియపరిచారు కదా. మరి ఈ విషయాన్ని మనకి క్లియర్ చేయడానికి శాలేమన్న నాకు కొంత ఏమంటారు పాయింట్స్ కూడా ఇచ్చారు, కాబట్టి అన్నకి చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. మనందరం నేర్చుకున్న ఈ విషయాన్ని మనం ఇతరులకు కూడా తెలియపరుద్దాం. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకా ఏంజల్స్ గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. ఓకే పిల్లలు, మరి ప్రార్థన చేసుకుందాం. చేతులు ఇందాక ఎవరికో బాగాలేదో సమయదో అనుకున్నాం. ఓకే, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఓకే పిల్లలు, మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, మీరు మాకు వినిపించినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము ఇంతవరకు కూడా దూతని నేను వచ్చింది వెళ్ళి అని మేము చెప్పడం జరిగింది తండ్రి. మరి ఆ రీతిలో కాకుండా ప్రభా, మరి ఈ దినము ప్రభా మేము చక్కటి వాక్యాన్ని తెలుసుకోవడానికి నేను మరి దూతని వచ్చాడు వెళ్ళాడు చెప్పాడు అని చెప్పడానికి తండ్రి మీరు మాకు తెలియపరిచిన గొప్ప విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బైబిల్లో ఉన్న అనేక మర్మాలు మేమైతే తెలుసుకోలేకపోతున్నాం, కానీ తండ్రి మరి ఈ రీతిలో జూమ్ సండే స్కూల్లో మాకు అనేక విషయాలు మీరు తెలియపరుస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ వినిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, అలాగే మరి ఒకసారి జోయల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చిన్న బిడ్డ తండ్రి 104 ఫీవర్ తో సఫర్ అవుతూ ఉన్నాడు, కానీ తండ్రి ఈ సమయంలో అయితే ఫీవర్ ఉండొచ్చు, కానీ ప్రభా మరి రేపటి దినానికి మేము చక్కటి సాక్ష్యం ఆ బిడ్డ దగ్గర నుంచి వినడానికి ఆ తల్లి సంతోషంతో మాకు చెప్పగలగటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచు. ఈ రాత్రి కాలంలో గొప్ప స్వస్థత బిడ్డకు మీరు ప్రసాదించమని అడుగుచు. కార్యక్రమం నడిపిస్తున్న అన్నని మీ చేతుల్లో పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ వచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం మేడం మాకు దయచేయము. మరణస్థలము క్షమించిన ప్రకారం మరణాలను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తెగ కీర్తిని తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము శక్తిని మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. Father, art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done in earth as it is in heaven. Your kingdom come, thy will be done in earth as it is in heaven. Your kingdom come, thy will be done in earth as it is in heaven. Your kingdom come, thy will be done పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, ఆనందములు, అక్షయులు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకి, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకి, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. అమ్మా ప్రైజ్ ది లార్డ్. అమ్మా శ్యామలమ్మ అన్న, మీరు చెప్తూ ఉండగా నేను మిగతా నోట్స్ స్కాన్ చేయడం మొదలు పెట్టాను మొన్న. రాలేదు అది, పొడుగ్గా ఉంటది కదా కాలమ్స్, దాని మీద నీడ పడిపోతుంది, నాకు అర్థం కాక వదిలేసాను. ఇప్పుడేమో ఆ కాలం ని సగం సగం తీస్తుంటే వస్తుంది అన్నమాట. చేసి పంపిస్తాను ఎలాగైనా సరే ఈరోజు. రికార్డింగ్ ఉందండి ఇంకా తీసేస్తా.